ఈ రోజు మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కర్రి నాగేంద్ర బాబు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యూరి ఎన్నయ్య హాజరై మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే సీత ఒక్క గొత్తెక్కోయ వర్గానికి మాత్రమే సాయం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉందని సీతక్క ఒక్క కులానికి మాత్రమే కాదు కులాలకు అతీతంగా ఉంటున్న ఎమ్మెల్యే సీతక్క ప్రాణాలను ఫణంగా పెట్టి గతంలో కరోనా కాలంలో సుమారుగా ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి గడపకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు చేరవేసిన ఘనత ఎమ్మెల్యే సీతక్కది. ఆమె చేస్తున్న సేవకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్యరాజన్, తమిళసై కూడా హెడ్స్ ఆఫ్ సీతక్క అని కొనియాడారని తెలియదా? మీ టీఆర్ఎస్ నాయకులు గ్రామ వార్డు మెంబర్ నుండి మొదలు సర్పంచ్లు మీరే, ఎంపీటీసీలు మీరే, జడ్పీటీసీలు మీరే, జడ్పీ చైర్మన్ ఎంపీ మీరే, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా మీరే. కరోనా సమయంలో కానీ వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడితే అధికార పార్టీలో ఉన్న జడ్పీ చైర్మన్, ఎంపీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏం చేశారో మీరు చెప్పాలి అని నిత్యం ప్రజల కష్టసుఖాల్లో అనుక్షణం అనునిత్యం ప్రతిక్షణం ప్రజాహితమయ్యి ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటాలు చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క మంగపేట మండలం శనగకుంట గ్రామంలో దురదృష్టవశాత్తు 25 ఇళ్లు కాలిపోవడంతో తెల్లవారుజామున 5 గంటలకే ప్రదేశానికి వచ్చి సాయం చేయాలి అని ఒక పిలుపుతో సుమారుగా 350 స్వచ్ఛంద సంస్థలు వచ్చి సాయం చేసిన విషయం తెలియదా అని ప్రజా సమస్యలపై ప్రభుత్వం కొట్లాడుతూ డెవలప్మెంట్ కోసం నిత్యం ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారని నిత్యం ప్రజల మధ్య ఉంటున్న సీతక్కకి రోజు రోజుకు ప్రజల మధ్య పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణని చరిత్ర అందరికీ తెలుసని, నేను సర్పంచ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీని చేసింది, కాంగ్రెస్ పార్టీ నిన్ను పెంచి పోషించింది కూడా కాంగ్రెస్ పార్టీనే, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన చరిత్ర నీది, మల్లూరు గ్రామ పంచాయతీలో సంఘాల పేరుతో చెరువులో చేపలు పోసి అదే సంఘాలకు తెలియకుండా అమ్ముకున్న ఘనమైన చరిత్ర నీది, నసిరకపు పనులు చేస్తూ సొమ్ము చేసుకునే కాంట్రాక్టర్వి నువ్వు, నీ స్థాయి మర్చి మాట్లాడితే ఖబర్దార్ లక్ష్మీనారాయణ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కండెన్స్ యూత్ కార్యదర్శి ఉజ్వల్ మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మైప లాలయ్య, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాదమల్లన్న, బీసీసెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు హడేతుల్లా, మండల సోషల్ మీడియా మరియు మీడియా ఇన్ఛార్జ్ కర్రి నాగేంద్రబాబు, గౌరవ యూత్ అధ్యక్షుడు జంగం బాను, సీనియర్ నాయకులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, ఎర్రంగాని సురేష్, గడ్డం చిరంజీవి, తోట అశోక్, మోడెం సత్యం, కాటూరి నాగయ్య, పల్లె శోభన్, ఎడ్ల నరేష్, ఎట్టి సారయ్య, చీమల శ్రీను, బూర్గుల సతీష్, ఎంపల్లి శ్రీను, గుడ్డేటి శ్రీకాంత్, గడ్డం నగేష్, చోడే లింగేష్, చోడే ఈడమయ్య, కొమరం బాబురావు, మడకం రమేష్, బోడ బొర్రయ్య, బేత నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మరి గిరిజన గ్రామాల్లో చాలా మంది ఇల్లు లేక కూడా చిన్న చిన్న పూర్వ గురిజలు, మరి ఎంతమంది గిరిజనులకు ఏ విధంగా న్యాయం చేసింది, ఏ విధంగా న్యాయం చేసింది కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఈరోజు గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ పార్టీ అధికారం ఉన్నది. ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఆయనకు ఉంటది. ఎందుకంటే